ఎం న్యూస్ కి స్వాగతం. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఓం శాంతి భక్తుల కమ్యూనిటీ భవనాన్ని అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అత్యంత దుర్మార్గంగా ఈ భవనాన్ని ధ్వంసం చేశారని, అప్పుడు ఓం శాంతి భక్తులు మరియు ప్రజలు కోరిక మేరకు దాన్ని మరలా నిర్మిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోవడం జరిగిందని, దీన్ని మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీ పీపులగం బుల్లిరెడ్డి, గ్రామ సర్పంచ్ హేమ తులసి, ఉప సర్పంచ్ సబ్బెల్ల నాగిరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ పడాల హరిసాయి కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సత్తి దొరయ్యారెడ్డి, వార్డు మెంబర్ రామారెడ్డి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ఓం శాంతి సభ్యులు మరి ఏర్పాటైన కార్యక్రమాల్లో పాల్గొనండి మా పేరు. అదేవిధంగా మరి ఈ గ్రామంలో ఉండి నాయకులకు, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నాయకులకు అందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ చూసాం చాలా విధ్వంసం సృష్టించారు. ఇక్కడ పట్టణం ఎవరికి ఏ అడుగు లేదు, అందరూ కూడా ప్రశాంతంగా ఇక్కడ ధ్యానం చేసుకునేవారు. చిన్న పెయింటింగ్లోను లేదు పట్టణం, కానీ ఎవరికి అడ్డు లేకపోయినా కూడా దౌర్జన్యంగా దీన్ని తొలగించడం, ఇక్కడ సామాన్లు కూడా తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. అడ్డు ఎవరైనా వస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కూడా ఆ రోజుల్లో మరి ఎవరు ఆదేశించారన్నది మీ అందరికీ కూడా తెలుసు. అయినా మరి ఆ బాబా కృపల వాళ్ళు పెంకుడిలు పూర్తే నేను పక్కా భావం ఎవరైనా ఒకళ్ళు మంచివాడిని మనం చెడగొట్టాలని ప్రయత్నం చేసినా అంతకంతా వాళ్ళు ఎదుగుతారే కానీ తగ్గదని మీ విషయంలో మరి నిరూపణైంది. మరి అందుకు మరి ఈ భవన నిర్మాణానికి అప్పుడు మేము హామీ ఇచ్చాం, కానీ హామీ ఇచ్చినా కూడా గ్రామంలో ఉండే నాయకులు, పంచాయతీ పాలకవర్గం అందరూ కూడా సహకారం అయితే కూడా ఇది జరగదు. ముఖ్యంగా వారందరూ కూడా సహకరించిన వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఎన్నాళ్ళ నుంచో నేను మౌంటబో వెళ్ళాలని అనుకున్నా, ఈ బిజీగా ఉండటంతో వెళ్ళడం కుదరలేదు. మొన్నే మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్తే అక్కడ ప్రశాంత వాతావరణం ముఖ్యంగా వాళ్ళ అభ్యర్థి చూస్తే చాలా చాలా ఆశ్చర్య వేసింది. అంత పిండ్రాఫ్సరీ ఎవరు ఒకళ్ళ ఒడవు నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పట్టించుకుంటాం, కానీ అదొక లోపం అనిపించింది. అక్కడ ఉన్న 3 రోజులు కూడా అదొక లోపం. అక్కడ భోజనాలు వడ్డించే దగ్గర కూడా ఆప్యాయత, అదేవిధంగా ఎంతోమంది సర్వీస్ చేయడానికి కూడా అక్కడికి వచ్చి ఆ సర్వీస్ అందరూ కూడా సేవ మరి సేవ చేయడం చూస్తూ ఉంటాం. నిజంగా ఇంతకాలం మౌంట్ అబూ ఎంతకాలం మౌంట్ అబూ ఎందుకు ఉళ్ళ పోయామా అని కూడా బాధిస్తుంది. ఎప్పుడో చూడవలసింది ఇటువంటి క్షేత్రాన్ని కూడా ఆ రోజున మాకు అనిపించడం జరిగింది. కాబట్టి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.